నమస్కారం. వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నేను మీ పద్మ. వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ గ్రామాలలో ఉన్న చెరువులలో ఉచితంగా చేప పిల్లలను వదలడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామర్పేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో కార్మిక శాఖ మంత్రి చాముకూర మల్లారెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను వదిలారు. తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ గ్రామాల్లోని చెరువులలో చేప పిల్లలను వదలడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని వారన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చెరువులన్నీ నిండాయని, అన్ని చెరువులలో దశల వారీగా చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, షామీర్పేట జెడ్పీటీసీ అనితా లాలయ్య, ఎంపీపీ ఎల్లుబాయి బాబు, షామీర్పేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు సుదర్శన్, టీఆర్ఎస్ నాయకులు నందారెడ్డి, మద్దుల శ్రీనివాసరెడ్డి, చాంద్ పాషా, వంగ వెంకటరెడ్డి, పవన్, వంగ నరసింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు సంతోషంగా ఉండాలని, మీకు ఎక్కడ చూసినా కానీ నీళ్లు కలకలలాడుతున్నాయి. అంటే 365 రోజులు ఒకప్పుడు నీళ్లు లేవు, 2014 ముందు. బట్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి వలన ఈరోజు కాళేశ్వరం కానీ, కొండపోచమ్మ సాగర్, ఇల్లంపల్లి కానీ, అదేవిధంగా రంగనాథ సాగర్ పుష్కలంగా నీళ్లు, అంటే 365 రోజులు నీళ్లు ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం, దాంతోపాటు ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేపలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి చెరువులలో చేపల పంపిణీ కార్యక్రమం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు, 1 కోటి చేప పిల్లలని వారు ఎన్నడుగుతా నీయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం జాకెట్స్ ఇచ్చినాం, 4-వీలర్ వెహికల్ ఇచ్చినాం, 2-వీలర్ వెహికల్ ఇచ్చినాం. అన్ని విధాలుగా మరి ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా పైకి రావాలి, వాళ్ళ కుటుంబంలో పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలంతా. అయితే వాళ్ళగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కరోనా వైరస్. ఈ కరోనా వైరస్లో కూడా మరి డాక్టర్లు జనరల్గా కూడా చెప్పే డాక్టర్ మటన్ తినద్దు, చికెన్ తిన, చేప తినాలని చెప్పి డాక్టర్ చెప్తాడు. కాబట్టి ఇదేంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది. కొమ్మటి బండలు స్టార్ట్ చేసుకొని మరి గౌరవ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇక్కడ కూడా షామీర్పేటలో వేస్తే బాగుంటుందని మరి ప్రాంతానికి రావడం జరిగింది. తప్పకుండా ఈ కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిది ఒకటి. రెండవది గొర్రెలు. ఈ గొర్రెల విషయంలో ఇప్పుడు ఒక మిత్రుడు ఆ ఇన్సూరెన్స్ గురించి ఏదో చెప్పిండు, ఈ 15 రోజులలో ఇన్సూరెన్స్ కూడా వచ్చేస్తుంది. రెండో విడత కూడా ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గొర్రె కుర్మలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మరి వారిని కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర దగ్గర మరి 11,000 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మా పెద్దన్న, మా మంత్రివర్గీయులు శ్రీనివాస్ యాదవ్ గారి తోటి తెలంగాణలో ఈరోజు చేపల పంపిణీ కానీ, చేపల పెంపకం కోసం చెరువులలో చేపలేసే కార్యక్రమంలో ఈరోజు మన శామీర్పేట్ చెరువులో ప్రారంభించుకున్నాము. దానికి పెద్దలు, గౌరవనీయులు, మా మంత్రివర్గీయులు, మా సీనన్న గారు, మా ఎంపీపీ గారు, మా వైస్ ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా సర్పంచులు, మా పార్టీ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు కానీ అందరు కూడా ఇక్కడ వచ్చిండ్రు. ఏది ఏమైనా నా మా మేడ్చల్ జిల్లాలో 414 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులలో
కోటి చేపలు పెంపకం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా కోటి చేపలు వేసినాం, 96 లక్షలు వేసినాం. ఈసారి కూడా కోటి చేపలు దగ్గర దగ్గర వేసి పెద్ద ఎత్తున మన బెస్సవాళ్ళకు కానీ మన ముదిరాజులకు కానీ వాళ్ళ కులవృత్తులకు వాళ్ళకు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి పంపిణీ చేపల పెంపకం కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకు అన్ని రకాల కూడా మోటార్లు కానీ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చి పెంపకం కాడి నుంచి మార్కెట్ అయ్యేదాకా కూడా చేపలతోటి ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా చెరువులన్నీ కూడా కలకలలాడుతున్నాయి. చేపలకు కూడా మంచిగా ఆంధ్ర కంటే కూడా ఎక్కువ మన చెరువులన్నీ కూడా ఇక్కడ కలకలలాడుతున్నాయి. చాలా అభివృద్ధి చెందిండ్రు మన కులస్తులు కూడా కులవృత్తులకు కూడా అందరూ కూడా ఆశ అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.